to the beach. We are going to the beach. Yay. With my shorts. Get your shorts. Yes. I really want to play right now. My shorts will get so dirty. మార్టిన్ తీయనన్నాడు అందుకే వేసుకోలేదు సన్సెట్ అయిపోయింది లేకపోతే వేసుకునేదాన్ని హలో ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు ఒక చిన్న ఫోటోషూట్ అనుకుంటున్నాం మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకోవాలని అనుకున్నా కానీ అసలు టైం లేదు ఒక్క డే ఆర్ ఒక వీకెండ్ దానికి స్పెండ్ చేసి చేయించుకుందామంటే ఎప్పుడు ఫ్రీగా ఉంటామో అర్థం కావడం లేదు లిటరలీ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం అనమాట ఈ మధ్య సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఊరికే కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అనుకున్నాం ఇది యాక్చువల్లీ మాకు ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది బీచ్ మేము సమ్మర్ అంతా వద్దాం అనుకుంటున్నా కూడా సమ్హౌ ఏదో ఒకటి వచ్చి కుదరడం లేదు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది మార్టిన్ ఆల్టర్నేట్ వీకెండ్స్ వర్క్ చేస్తాడు ఆఫీస్లో సో మధ్యలో ఒక వీకెండే ఖాళీగా ఉంటుంది మాకు ఆ వీకెండ్లోనే పనులన్నీ కావాలి కాబట్టి కొంచెం టైం కన్స్ట్రెయింట్గా ఉండింది అనమాట ఈసారి సో బీచ్కి ఎప్పటి నుంచి ఐరన్ తీసుకురావాలనుకున్నా తీసుకురాలేకపోయినాం ఈ వీకెండ్ మాత్రమే పాపం ఫైనల్ లాస్ట్ వీకెండ్ అనమాట ఈ వీకెండ్ తర్వాత ఇంకా బీచెస్ అన్నీ క్లోజ్ చేస్తారు ఇక్కడ దగ్గరలో ఉన్నవి ఇంకా యాక్సెస్ ఉండదు బీచెస్కి ఇదే లాస్ట్ వీకెండ్ సరే అట్లీస్ట్ ఈ వీకెండ్ అయినా తీసుకొని పోదామని చెప్పి తనని తీసుకొని వచ్చినాము అసలు ఇంకా తనైతే ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది మార్టిన్తో కొన్ని పిక్చర్స్ దిగుదాం అనుకున్నా కానీ ఇంక అసలు కుదరలేదు ఐరా ఎంజాయ్మెంట్ చూసి ఆపబుద్ధి కాలేదు కాబట్టి ఎక్కువ తీసుకోలేదు కొన్ని తీసుకున్నాను కానీ నెక్స్ట్ డే శారీలో షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను సో ఈ వ్లాగ్ అంతా అదే అనమాట మా ఫోటోషూట్ ఎట్లా అయింది మేమే సెల్ఫ్గా మెటర్నిటీ ఫోటోస్ ఎట్లా తీసుకున్నాము వితౌట్ హైరింగ్ ఏ ఫోటోగ్రాఫర్ అని హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి చెప్దాం అనుకున్నాను ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ మన హైదరాబాద్లో స్టార్ట్ కాబోతుంది ఈ షాపింగ్ మాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హై రెంటల్ ఇన్కమ్ వస్తుంది అండ్ మంచి ఆర్ఓఐ వస్తుంది G+7 ఫ్లోర్స్తో దీన్ని కట్టబోతున్నారు సో షాపింగ్ మాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హై మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది దీంట్లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ఫుట్వేర్ లైఫ్ స్టైల్ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ కోర్ట్ గేమింగ్ జోన్ ఇవన్నీ ఉన్నాయి సో వేరే ఇన్వెస్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే కమర్షియల్ స్పేస్లో ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ దీని గురించి రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి చెక్అవుట్ చేయండి సో ఇంటి దగ్గరనే ఒక స్టేట్ పార్క్ ఉంది అక్కడ పోయి ఇంకొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాం కాకపోతే ఈరోజు శారీలో తీసుకుందాం అనుకుంటున్నా ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ బికాస్ నేను శారీలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శారీ వేసుకుంటే బాగా వేడిగా అనిపిస్తుంది ఎక్కువ ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఈరోజు ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఐరన్ కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నా సో లెట్స్ సీ హౌ దట్ గోస్ ఈ శారీ అనుకుంటున్నా ఈ శారీ ఎక్కడ తీసుకున్నా అని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ని సో నేను బేసికలీ బ్లూ కలర్ ఉండేలాగా తీసుకుందాం అనుకున్నాను సో మొత్తం బ్లూ కాకుండా సమ్ కాంబినేషన్ లాగా మోస్ట్లీ శారీస్ అంటే మళ్ళీ కట్టుకుంటాం కాబట్టి దానికి నచ్చినట్టు నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ లాగా చూపించుకున్నా ఈ టైప్ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు సో అదనమాట అండ్ ఇట్లా బ్లౌజ్కి కూడా చిన్నగా వర్క్ వచ్చింది అండ్ బీట్స్ వచ్చినాయి లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే గ్రాండ్గా కూడా ఉండింది యాక్చువల్లీ కొంచెం పార్టీ వేర్ శారీ అనమాట అండ్ దానికి ఒక బెల్ట్ కూడా వచ్చింది ఇది ఐరపాప డ్రెస్ సేమ్ నా శారీ కలర్ కాంబినేషన్ వచ్చేలాగానే ఇది కూడా ఉంది ఇది ఐరా వేసుకుంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే యూజువలీ వేసుకోదు ఇట్లాంటి డ్రెస్సులు అంటే అంత ఇష్టం ఉండదు అండ్ అంటే దాన్ని కంఫర్టబుల్గా ఫీల్ కాదనమాట నేనేదో ట్రై చేస్తా కానీ తను వేసుకోదు సీమంతం రోజు కూడా మీరు బ్లాగ్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది తనకి డ్రెస్ తెప్పించినా కూడా తను వేసుకోలేదు ఇప్పుడు దాకా కారులో ఒక పెద్ద హరికేన్ వచ్చింది తుఫాను ఐరాకి డ్రెస్ వేద్దామని చాలాసేపు ట్రై చేసినాం వేసుకోలేదు యాజ్ యూజువల్ ఆమెకి నచ్చింది ఏందో చూస్ చేసుకుని వేసుకుంది ఇంతసేపు కూడా ఏడుస్తూనే ఉండింది సంహౌ ఏదైనా ఒక ఈవెంట్ ఉంది ఏదైనా రెడీ కావాలి ఫొటోస్ అంటే ఇట్లా క్రాంకేగా అయిపోతుంది అర్థమైపోతుందేమో నీట్గా అయితే రెడీ అవ్వదు నెక్స్ట్ ఏడిచింది కానీ టైం అయిపోతుంది సన్సెట్ అయిపోతే వి కాంట్ టేక్ ఫొటోస్ కాబట్టి ఇంకా అట్లనే బయలుదేరినాం సంహౌ ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే మా ఇంటి దగ్గరనే ఒక చిన్న స్టేట్ పార్క్ ఉంటుంది స్టేట్ పార్క్ వెళ్ళి చూడాలి 7:00 సన్సెట్ ఉంది ఇప్పుడేమో టైం ఆల్రెడీ 5:45 అయిపోయింది సో రీచ్ అయిన తర్వాత ఏమన్నా కొంచెం సన్లైట్ ఉంటే విల్ టేక్ సమ్ ఫొటోస్ అండ్ కమ్ బ్యాక్ ఇక్కడ ఆగినాము చివరి ఒక ప్లే గ్రౌండ్ ఉంది ఐరైజ్ రన్నింగ్ అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది
సో ప్లే గ్రౌండ్ ఉంది కాబట్టి స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాము సో దట్ తను ఆడుకోవచ్చు మేము ఫొటోస్ తీసుకోవచ్చు అని. మేము కావాలని ఈ టైం సెలెక్ట్ చేసుకున్నాం ఫొటోస్కి. ఇట్స్ రిస్క్ ఓన్లీ బికాస్ అంటే ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ విండో ఉంటుంది. ఆ టైంలో ఒకవేళ ఐరా కోఆపరేట్ చేయకపోతే ఆ వచ్చే ఫొటోస్ కూడా రావు. కానీ దీనికన్నా ముందు వస్తే కొంచెం ఎండగా ఉంటుంది, ఇంకా మరీ ఎండగా ఉంటే ఫొటోస్ సరిగ్గా రావు. అండ్ పొద్దున్నే వస్తే బాగా వచ్చిండేవి, కానీ పొద్దున్నే రావడం మాకు కుదరదు కాబట్టి ఈవినింగ్ టైం జస్ట్ బిఫోర్ సన్సెట్ అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ ప్లేస్ మాకు బాగా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా వస్తాయి ఫొటోస్ కాబట్టి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. నేను జెండర్ రివీల్ వ్లాగ్లో రివీల్ చేసినా కదా మాకు బేబీ బాయ్ అని చెప్పినారు డాక్టర్స్. సో అందుకని బ్లూ కలర్ వచ్చేలాగా కాంబినేషన్ శారీ వేసుకున్నాను. చీరకి బెల్ట్ పెడితే కొంచెం ఇంకా టమ్మీ ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. సో అందుకని బెల్ట్ కూడా పెట్టుకున్నాను. లక్కీలీ ప్లే గ్రౌండ్ ఉంది కాబట్టి ఐరా దీంతో ఆడుకుంటుంది. అండ్ నేను కూడా మధ్యలో ఎక్కువసేపు నిలబడలేను కాబట్టి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని బ్రేక్స్ కాసేపు కూర్చొని మళ్ళీ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ మేము ఫొటోస్ అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట, ఏమేం ఫొటోస్ దిగాలి, ఏమేం పోజెస్ దిగాలి అని. ఒక 4-5 పోజెస్ అట్లా అనుకున్నాం ఆల్రెడీ. ఎవరన్నా మనకి ఫోటోలు తీస్తూ వాళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది, ఏం పోజ్ పెట్టాలి అనేది ఎక్కువ ఐడియాస్ కూడా వస్తాయి. కానీ మేమిద్దరమే కాబట్టి మేము ముందే ఫోన్లో చూసుకొని అంటే ఇంటర్నెట్లో చూసుకొని ఏమేం పోజెస్ అయితే బాగుంటాయి మెటర్నిటీ పోజెస్ అట్లా ముందే కొన్ని అనుకున్నాం అనమాట. మరి ఎక్కువ కాదు, జస్ట్ ఒక 4-5 అట్లా తీసుకొని పెట్టుకున్నాం స్క్రీన్ షాట్స్, అవి తీసుకుందాం అనుకున్నాము. సో వీఆర్ ట్రయింగ్, అదే ట్రైపాడ్కి కెమెరా పెట్టి ఏదో ట్రై చేస్తున్నాము. సమ్హౌ ఎండ్ రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. ఇది మా ఫేవరెట్ లొకేషన్ ఫొటోస్ తీసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి. లైక్ సో మెనీ మెమరీస్ ఇక్కడ ఉన్నాయి, చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి కదా. లైక్ సమ్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫొటోస్ ఈ పార్క్లో ఉంటాయి. బెస్ట్ రీల్ వచ్చిందని చెప్పు. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టైం ఒక శారీ వేసుకొని ఫస్ట్ టైం ఒక రీల్ పెట్టినా, దానికి అప్పుడు 8,000 వ్యూస్ వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా. 8,000 వ్యూస్ వచ్చినాయా అని అది ఆ రీల్ కూడా ఇక్కడనే ఫస్ట్ రీల్ అనమాట. అంటే 8,000 వ్యూస్ అనేది మాకు హైయెస్ట్ అప్పట్లో. సో 8,000 దాటిన తర్వాత 800 900 8,000 వచ్చినప్పుడు భలే హ్యాపీగా ఫీల్ అయినా 8,000 వ్యూస్ వచ్చినాయా అని. సో మెనీ మెమరీస్. ఆ ఫ్రోజన్ లేక్ ఇదే, మేము ప్రతిసారి చూసే లేక్ ఇదే ఫ్రోజన్ లేక్. యా ఐ థింక్ ఇదే ఫ్రీజ్ అయ్యేది రీల్స్ లో ఫొటోస్ లో. లైక్ చాలా దానిలలో ఉండే ఉంది ఫ్రోజన్ లేక్, అంటే ఇది ఫ్రీజ్ అయి ఉంటుంది వింటర్ లో. సో ఇక్కడైతే కొన్ని తీసుకున్నాము, ఇక్కడే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు వాక్ ఆన్ ఫ్రోజన్ లేక్ అండి. మేమేదో అప్పుడు అందరు ఉన్నారు కాబట్టి మేము చేసాము, ఎవరు లేకపోతే మేము చేసేవాళ్ళం కాదు. ఇది ఓన్లీ 1 ఫీటే, ఆల్మోస్ట్ లైక్ ఒక 100-200 మీటర్స్ వరకు. మేము అన్నాం కదా అని ట్రై చేయొద్దు ఫ్రోజన్ లేక్ లో దిగడం, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ ఫ్రోజన్ లేక్. వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి, వెరీ వెరీ సాటిస్ఫైడ్. నేను యాక్చువల్లీ ఇంకొక అవుట్ఫిట్ తెచ్చుకున్నా, అది కూడా చేంజ్ చేసి తీసుకుందామని. మార్టిన్ తీయనన్నాడు అందుకే వేసుకోలేదు, సన్సెట్ అయిపోయింది లేకపోతే వేసుకునేదాన్ని. వి లవ్ దిస్ ప్లేస్ మోర్ అండ్ వ్యూ. ఫోటోషూట్కి ఎప్పుడు కంఫర్టబుల్గా ఉన్న శారీస్ వేసుకోవాలి, ఎస్పెషల్లీ మెటర్నిటీ ఫోటోషూట్కి. నేను గంటసేపే ఉన్నా కూడా ఆ చీరలో నాకు ఇంటికి పోయేసరికి చాలా టైర్డ్గా అట్లా అనిపించింది. దో శారీ చాలా లైట్ వెయిట్ ఉంది, అయినా కూడా నాకు అంతసేపు ఆ చీరలో ఉండడం, నిలబడడం అండ్ కొంచెం ఎండగా కూడా ఉండింది, దానివల్ల కొంచెం బాగా టైర్డ్గా అనిపించింది ఇంటికి పోయేసరికి. ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి వచ్చినాము. అండ్ ఐరా లిటిల్ బిట్ క్రాంకీ అయినా కూడా బాగానే కోఆపరేట్ చేసింది. చెప్పాలంటే సన్సెట్కి వెనక లేక్ బ్యాక్గ్రౌండ్కి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. మేమైతే చాలా సాటిస్ఫైడ్ అనమాట, బికాజ్ అంటే ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుంటే ఆబ్వియస్లీ బాగా వచ్చిండే ఫొటోస్. మేమే ఓన్గా తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ కొంచెం ఎక్కువ ఉంది. ఓన్గా తీసుకున్నా కూడా ప్రొఫెషనల్ ఫొటోస్ లాగా బాగా వచ్చినాయి అని వెరీ 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 సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అనమాట. యాక్చువల్లీ జుట్టు అలా ఉంటేనే బాగున్నట్టుంది, నేను నిన్ను తీయమన్నాను. మెస్సీ హెయిర్ లాగా బాగుంది కదా. అదే లైక్ వావ్, ఐ లవ్ మోర్ అండ్ యూ. ఇది కూడా బాగానే ఉంది. ఇఫ్ పాసిబుల్ ఇంకొక డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకున్నాను దాంట్లో కూడా దిగుదామని, కానీ దాంతో ఈరోజు కుదరలేదు. ఈ ఫొటోస్ తీసుకునేసరికి నాకు కొంచెం టైర్డ్గా అనిపించింది అండ్ సన్సెట్ కూడా అయిపోయింది. సో ఆ డ్రెస్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా దిగాలి. కొన్ని మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చినాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేసినవి ఈ
ఇక్కడ తీసుకుంటే బాగా వస్తాయి, ఈ పోజెస్ బాగా వస్తాయి అనుకున్నవి బాగా రాలేదు. సో లిటిల్ బిట్ డిసప్పాయింట్ కూడా అయినాము. బట్ ఎనీవేస్ నేను కొన్ని ఫొటోస్ ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను అండ్ రీల్స్ అండ్ కొన్ని ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను నిదానంగా కొంచెం ఎడిట్ చేసి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావడం లేదు అంటే అక్కడ డెఫినెట్లీ ఫాలో అవ్వండి, నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇంటికి పోయే ముందు వీఆర్ ఎండింగ్ ద డే విత్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్స్ అంటే బేసికలీ మామూలుగా అంత ఇష్టం ఉండదు, కానీ ప్రెగ్నెన్సీలో స్పెషల్గా క్రేవింగ్ వస్తుంది ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవి ఎక్కువ తినాలనిపిస్తుంది. వీక్లీ వన్స్ వీకెండ్ అట్లా ఒక ఐస్ క్రీమ్ అయితే పక్కా తింటున్నాను. ప్రెగ్నెన్సీలో వైఫ్తో పాటు హస్బెండ్ కూడా వెయిట్ పుట్టాను అవుతాడంట, ఎందుకో తెలుసా? ఎందుకే నాకు క్రేవింగ్ వచ్చిన ప్రతిసారి మార్టిన్ కూడా నాతో పాటు హీస్ ఇండల్జింగ్. హార్ట్ బర్న్ ఉంది కాబట్టి కొంచెం స్పైసీగా ఫుడ్స్ అవాయిడ్ చేసి తింటున్నా. అయినా కూడా ఉంది, లాస్ట్ టైం కూడా హార్ట్ బర్న్ ఉండింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, కానీ అప్పుడు మెడిసిన్స్ వేసుకున్నా. బట్ ఈసారి వేసుకోకూడదు అని డిసైడ్ అయినా, న్యాచురల్గానే ట్రై చేస్తున్నా బికాజ్ లాస్ట్ టైం మెడిసిన్స్ వేసుకోవడం వల్ల లిటిల్ బిట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి నాకు. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ టేకింగ్ మెడిసిన్ ఫర్ హార్ట్ బర్న్, బట్ డైట్తోనే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. మధ్యాహ్నం మటన్ తిన్నాం, చెప్పాలి కదా, ఎప్పుడో ఒకసారి తినాలి కదా. మటన్ కూడా తినొద్దా అయితే? మరి ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ రేపు ఉండదా? ఓకే ఓకే, రేపు ఉండదుగా హార్ట్ బర్న్ నీకు. ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు. పోయిందా? అది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.